എന്തൊക്കെ നമസ്കാരം. വാക്കു കൽപ്പിക്കുന്നത് ഡോക്ടർ പാണ്ഡി സാന്ത. രാമായണ അന്തർഗതంగా ഉള്ളటువంటి స్నేహం యొక్క విలువ తెలియచెప్పడం కోసం ఎలాంటి స్నేహాలు చేయటం వల్ల పిల్లలు ప్రయోజకులు అవుతారు, ఎలాంటి స్నేహం చేయాలి అని చెప్పడం కోసం రామాయణంలో ఉండేటువంటి విలువల ఆధారంగా పిల్లల కోసం యువత కోసం నేను ఇచ్చిన వ్యాఖ్యలు చెప్తున్నాను. హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఎవరైనా కానీ హనుమను ప్రార్థిస్తే వారికి బుద్ధి, యశస్సు, బలము, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, వాక్పటుత్వము, అజాడ్యము ఇవన్నీ ఒకే కాలంలో సంభవిస్తాయంట. హనుమ రామాయణంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎక్కడైనా భగవంతుని ఆశ్రయించిన భక్తులు ఉంటారు. భగవంతుడు ఏ స్థాయిని పొందాడో భక్తుడు కూడా అదే స్థాయిని పొందినటువంటి ఘటన మనకి రామాయణంలో కనిపిస్తుందని మార్చి చెప్తుంటారు. అలాగే రాముడు సత్యని బలముగా కలిగిన వాడు. తండ్రి అయిన దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యవాసానికి వచ్చినవాడు తప్ప ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోవటం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి నడవడిక లేకపోవడం వల్ల కాదు. ఆయన చాలా గొప్పవాడు, నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. ఇటువంటి మహానుభావుడు నీకు స్నేహితుడిగా లభించని అదృష్టం. ఈయన తన భార్య అయినటువంటి సీతమ్మతో, తమ్ముడైనటువంటి లక్ష్మణ్తో అరణ్యవాసానికి వస్తే సీతమ్మను ఎవరో ఒక రాక్షసుకు అపహరించాడు. ఆ సీతమ్మను అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు, నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. అందుచేత సుగ్రీవుడితో ఈయన నువ్వు స్నేహం చేయాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడంట. అప్పుడు సుగ్రీవుడు, మహాన్ బావా రామ, నీకు గొప్ప తపస్సు ఉంది, నీ దగ్గర అనేకమైన గుణాలు ఉన్నాయి, నీకు విశేషమైనటువంటి ప్రేమ కూడా ఉంది. ఇన్ని గుణాలు కలిగిన వాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తి నాకు స్నేహితుడిగా లభిస్తుంది నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ప్రపంచంలో పొందలేనిది ఏముంటుంది, దేనైనా పొందొచ్చు. అంచేత నేను దేవతలు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను శ్రీరామునితో సుగ్రీవుని యొక్క స్నేహమని అనుకున్నారంట. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తప్పించుకోలేను అన్నది స్నేహం. స్నేహం ఒక స్నిగ్ధ, అంటే అంటుకుని ఉంటుంది. స్నేహం మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. స్నేహం అనేది వ్యక్తిత్వాన్ని పాడు చేసేది కాకూడదు. గాలి ఎప్పుడు గాలే. గాలి ఒక పువ్వు మీద నుంచి వెళ్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందో గాలి అంటాం. 3 రోజుల క్రితం మరణించిన కుక్క పార్థివ దేహం అక్కడే పడి ఉంటుంది. దానిలో వచ్చినటువంటి గాలి ప్రవహించినప్పుడు అబ్బా గాలి ఎంత దుర్గంధంగా ఉందో అని ముక్కు మూసుకుంటాం. ఈ దోషం గాలిదా లేక గాలి కుక్క శరీరం నుండి వస్తే మనం భరించలేకపోయామా? జాజిపందిరి నుంచి వచ్చి వస్తే ఆ గాలిని మనం ఆహ్లాదిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, భరించగలుగుతున్నాం. గాలి సంగమం పెట్టుకోవడం దోషం వచ్చింది. సంగమం పెట్టుకోవడంలో దోషం రాకుండా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పగలగాలి. దానిని మనం పాఠం చెప్పినట్టు చెప్తే పిల్లలు వింటారా? వినరు. వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా మామూలుగా అందమైన ఉదాహరణలు జోడించి పిల్లలకి ఎలాంటి స్నేహం చేయాలనేటువంటిది తల్లిదండ్రులే చెప్పాలి. ఉదాహరణకి ఒక ఇనుప ముక్క ఉంది, అది నీళ్ళల్లో ఉండిపోతే కొంతకాలానికి ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. మరి కొన్నాళ్ళకి తుప్పు తుప్పులుగా ఇనుము విరిగిపోయి
చివరికి ఎన్ను లేకుండా పోతుంది. అలా కాకుండా ఆ ఎన్నుకు నిప్పు తగిలితే ఏమవుతుంది? వంగుతుంది. ఎలా ఉపయోగపడాలో ఆ రూపంలో వంగుతుంది. దీనివల్ల నిప్పుతో సంఘం చేత సమాజంలో అడుగడుతున్నటువంటి పిల్లలకి నువ్వు ఫలానా పిల్లవాడితో స్నేహం చెయ్యకు అని మనం చెప్పామనుకోండి, అలా చెప్తే పిల్లలతో మనకు దెబ్బలట్లు వస్తాయి. తల్లిదండ్రులు ఇంట్లో చెప్పిన మాట యథార్థమే, కానీ ఆ పిల్లవాళ్ళు అర్థం చేసుకోరు. ఎవరితో కలవడం చేత నీ జీవితం బాగుపడుతుంది, నిన్ను 10 మంది దూషించరు, నిన్ను 10 మంది ఫలానా వాడు స్నేహితుడు అని గౌరవిస్తారో అలాంటి వాడితో స్నేహం నువ్వు చేయాలి అని పిల్లలకి చెప్పాలి. సిమెంట్ మీద నీరు పడితే వెంటనే గట్టిపడిపోతుంది. ఇక సుత్తి పెట్టి కొట్టిన ఆ నీరు సిమెంట్ నుండి విడి వస్తుందా? అలాగే మంచి చెడులను నిర్ణయించి స్వీయ నిర్ణయం చేసే విధంగా పిల్లలకి తగినటువంటి శిక్షణ తల్లిదండ్రులు ఇవ్వాలి. చెడ్డ పిల్లలతో స్నేహం చేస్తే నూనెలో పడిన నీటి పొట్టులా ఉండాలని, నూనెలో నీటి పొట్టు పడితే అది నూనెతో కలవదు. నీటి పొట్టు నూనెలోనే ఉంది కదా, దాంతో కలవదు. ఎప్పుడు తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకుంటుంది. తన చేత అవతల వాళ్ళు ప్రభావితులు అవ్వాలే తప్ప అవతల వాళ్ళ చెడ్డ గుణాలని తాను తెచ్చుకోకూడదు. కానీ మంచి గుణాల చేత వాళ్ళని ప్రకాశింప చేయాలి. ఎవరి చెప్పినట్టు కాదు, ఈ స్నేహం చేత వారు కూడా ఉద్ధరించబడాలి. ఈ అవగాహన నీకు ఉండాలి. విరిగిసుకొని బతకొద్దు. ఇలా ఉన్ననాడు నీవులైన ప్రపంచానికి ఉపయోగం ఉంటుంది. నువ్వు నేతిగిన్నగా తయారయ్యావనుకో, చేతిలో ఉండే నేతిగిన్న జారి రొట్టి మీద పడింది, ఏమవుతుంది? ప్రమాదం లేదు, రొట్టి మరింత రుచికరంగా తయారవుతుంది. చేతిలోని పన్నీటికిన్ని జారి బొరుగులో పడిందనుకో, ఏమవుతుంది? ఇక ఉపయోగం లేకుండా పోతుంది. నువ్వు బొరుగులో పడేటువంటి పన్నీటి గిన్నెలా ఉంటావా? రొట్టి మీద పడవలసిన నీటి గిన్నెగా ఉంటావా? సిమెంట్ మీద పడవలసిన నీటి చుక్కగా ఉంటావా? నూనెలో కలవని నీటి బొట్టులా మిగులుతావా? లేకపోతే కుక్క శరీరం మీద నుండి వచ్చినటువంటి గాలిలా మారుతావా? ఎవరికి వారే నిర్ణయించుకోమని పిల్లలకి తల్లిదండ్రులు బోధ చేయాలి. ప్రతిక్షణం నేను నీ పక్కన కూర్చునే వయస్సు నీ కాదు, కూర్చుని చెప్పగలిగే వయసు నాది కాదు, ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకో అని స్నేహం ఔదార్యం గురించి, స్నేహం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అన్న విషయం గురించి తండ్రి పిల్లలకి చెప్పాలి. 8 ఏళ్ళు దాటితే కొడుకుని స్నేహితుల్లో చూడమని చెప్పుకుని శాస్త్రం 8 సంవత్సరాల తర్వాత ఆచార్య పదవిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? కొడుకు గృహనయనం చేసేయాలి, మంత్రోపదేశం చేసేయాలి. అలా గురువుకి శిష్యుడు ఎలా బోధ చేస్తాడో అలా కొడుకుకి బోధ చేయడం ప్రారంభిస్తాడు. కొడుకు తండ్రి చేత ప్రభావితుడు కావాలి. తండ్రికి సంస్కారం ఉంటే కొడుకు ఎవరితో సహాయం చేయాలి తెలుస్తుంది. స్నేహం వ్యక్తి జీవితాన్ని మార్చేయాలి. నేను గొప్ప ఐశ్వర్యవంతుడు కొడుకులు కావచ్చు, మహాపండితుడు కొడుకు కావచ్చు, ఈశ్వరుడు రూపం నీకు ఇచ్చి ఉండొచ్చు, బలం ఇచ్చి ఉండొచ్చు, తెలివితేటలు ఇచ్చి ఉండొచ్చు. ఒక నది విశేషమైనటువంటి ప్రభావంతో ఉన్నప్పుడు ఆ నదికి ఆనకట్ట కట్టి ఆ నదీ జలాలను కాలువల్లోంచి వెళితే 1,000,000 ఎకరాల పంటలు పండుతాయి. అదే నదీ జలానికి ఆనకట్ట లేకపోతే ఊరి మీద పడిపోయి 1,000,000 మంది భక్తుల్ని నాశనం చేసేస్తుంది. తెలివితేటలు ఉంటే ఎంత మంచిదో, ఆ తెలివితేటలు సక్రమమైనటువంటి మార్గాల్లో పెట్టకపోతాం అంత ప్రమాదకరం. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి తెలివితేటలు గుర్తుపెట్టి ఆ తెలివితేటలు ఎవరిది ఎటువైపు ఏ కాలంలో ప్రవహించాలో గురువు నిర్ణయిస్తారు. గురువు బుద్ధి అనేటువంటి కాలువను తవ్వుతాడు. తవ్వగలిగినటువంటి నైపుణ్యం గురువుకి ఉంటే అటువంటి గురువు చెప్పిన మాటలను పిల్లలు వింటే బాబు జీవితంలో దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు. కుటుంబంలో వారికి
ఒక దుర్మార్గత్వం ఏర్పడితే ఆ కుటుంబం అంతా నాశనమైపోయిన ఆశ్చర్యపడిన పర్లేదు. చిన్నతనంలో సమాజం భ్రమణం ప్రభావం పడి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి చెడు ప్రభావాన్ని తల్లిదండ్రులు, గురువులు, మంచి స్నేహితులు మార్చగలరు. అందుకని ఇప్పుడే 10 క్లాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా నా స్టూడెంట్స్, కొంతమంది మంచి ప్రయోజకులు అయ్యారు. మరి కొంతమంది పిల్లలు ఇచ్చిన విడిగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వినియోగించుకుంటూ వాళ్ళ ఉద్యోగాలంతా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ చెడు సహవాసాలు పట్టి వాళ్ళ జీవితాన్ని ఎందుకు కొరగాకుండా వాళ్ళ స్నేహితులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అవుతుంటారు. వీళ్ళు మాత్రం వీధి రంపడి చెడు సహవాసాలతో తిరుగుతూ తల్లిదండ్రులను తిట్టుకుంటూ తల్లిదండ్రులు సంపాదించింది దొంగతనం చేస్తూ తల్లిదండ్రులను బాధపడుతూ ఎందుకు బతుకున్నాను అని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటూ వీళ్ళు ఎందుకు తొలగాకుండా పోతున్నటువంటి ఎదు ప్రభావాలను కలిగినటువంటి పిల్లలు ఎంతోమంది ఇవాళ ఉన్నారు. ఇలాంటి పిల్లల్ని బాగు చేయాలని అంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు కొంచెం సమయాన్ని వెచ్చించి రామాయణం లాంటి మహాకావ్యంలో ఉండేటువంటి నీతులను పిల్లలకి బోధించాల్సినటువంటి రీతిలో బోధిస్తూ ప్రతి ఒక్క పిల్లగాడు కూడా మంచి ప్రయోజకుడవుతాడు అని ఈ విధంగా రామకృష్ణ చేయటం వల్ల సుగ్రీవుడు తన జీవితం మారుతుందని, జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుందని చెప్పి చెప్పారనమాట. సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు అని అర్థం. వాళ్ళంతా వాళ్ళం, సుగ్రీవుడు అంతా కంఠం. తన తలపైకి సంబంధించిన వాడు సూర్యపుత్రుడు, జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. వాలి మహాబలవంతుడు, ఇంద్రియ చాపల్యం ఉన్నవాడు, ధర్మం తప్పుతాడు. సుగ్రీవుడు ఉద్ధరించడానికి, వాళ్ళు నాశనం అవ్వడానికి రెండు కారణాలు చెప్పచ్చు. వాళ్ళు స్నేహం చేసింది ఎవరితో? రావణాసురుడితో. సుగ్రీవుడు స్నేహం చేసింది రామచంద్రమూర్తితో. ఆ కోణంలో పిల్లలకి రామాయణం చెప్పగలిగితే పిల్లలు పాడవరు రామాయణాన్ని. ఆ కోణంలో తల్లిదండ్రులు చెప్పలేకపోతే పిల్లల గురించి దెంగే. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఎలా స్నేహబంధం ఉంటుందో, వాళ్ళు రామనాథుడితో అగ్నిసాక్షితో స్నేహబంధం ఉంటుంది. వాళ్ళు రామనాథుడితో స్నేహం తెచ్చుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఒక అడంబరత ఉంటుందట. మీకు ఏదైనా వస్తువు దొరికితే అది ఇద్దరం పంచుకోవాలి అంటాడు. ఇక ఎక్కడైనా మంచి వస్తువు దొరికితే వాళ్ళ ఉడంబడికి అది రావణాసురుడికి వాళ్ళది. కానీ సుగ్రీవునికి శ్రీరాముడితో కురిపిస్తున్నటువంటి ఉడంబడిక అంతా ధర్మమే. కాబట్టి స్నేహం మనల్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళగలగాలి, కటకటాల వెనక్కి తీసుకుని వెళ్ళకూడదు. కాబట్టి సుగ్రీవుడు శ్రీరాముడితో చేసినటువంటి సహాయం వల్ల, ఆయన స్నేహం వల్ల రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాగలిగాడు. పిల్లల మనసు అన్నకృష్ణంటుంది, వారిని మనం తయారు చేయడంలోనే ఉంటుంది. పిల్లల్ని సంస్కారవంతంగా చేయాలి. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే సంస్కార బీజాలను వేయాలి. రామాయణంలో ఉండేటువంటి ఇలాంటి చిన్న చిన్న నీతులను పిల్లలకి తెలియజేయాలి. తర్వాత వచ్చేసేట్లో మరికొన్ని వివరాలు తెలియజేస్తాను. నమస్కారం అండి.